టిఆర్ఎస్ కు ఈటలకు పెట్టని కోటగా ఉన్న నియోజకవర్గం ఉమ్మడి కరీంనగర్ లోని హుజూరాబాద్ వరుసగా 6 సార్లు ఈటల రాజేందర్ గెలిచి వచ్చాడు. ఉద్యమంలో కేసీఆర్ పిలుపు మేరకు ఎన్నిసార్లు ఎమ్మెల్యే పదవికి రాజీనామాలు చేసినా ప్రతిసారి ఈటలే గెలిచాడు. కానీ ఇప్పుడు పరిస్థితి వేరు. ఈటల వర్సెస్ టిఆర్ఎస్. ఈటల రాజీనామా చేస్తారా, టిఆర్ఎస్ నుంచి అనర్హత వేటు వేయించేలా స్పీకర్ తో పని కానిస్తారా అన్నది పక్కన పెడితే ఉప ఎన్నిక మాత్రం తప్పేలా లేదు. ఈటలను మొగ్గలోనే తుంచేసేందుకు కేసీఆర్ అండ్ టీం ఇప్పటికే ప్లాన్ రెడీ చేస్తున్నట్లు తెలుస్తోంది. బలమైన ఈటలను ఓడించడం అంత ఈజీ కాదు. అందుకే ఇప్పటి నుంచే అక్కడ టిఆర్ఎస్ జెండా మోసే నాయకుడి కోసం బలమైన వేటలో ఉన్న కేసీఆర్, రాజ్యసభ ఎంపీ, కేసీఆర్ కు అత్యంత సన్నిహితుడిగా ఉన్న కెప్టెన్ లక్ష్మీకాంతరావు అన్న, కమలాపురం మాజీ ఎమ్మెల్యే రాజేశ్వరరావు మనవడు ప్రణవ్ను రంగంలోకి దింపేలా ఉన్నారు. ఒకప్పటి కమలాపురం నియోజకవర్గమే ఇప్పటి హుజూరాబాద్. కెప్టెన్ ఈటల మధ్య ఉన్న భేదాభిప్రాయాలే బీసీ అయిన ఈటలను పార్టీ నుంచి బయటకు పంపేలా చేశాయని, అన్ని రకాలుగా ఎంతో బలమైన కెప్టెన్ ఫ్యామిలీ ఈటలను టార్గెట్ చేసిందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. రాజ్యసభ సభ్యుడిగా ఉన్నప్పటికీ కెప్టెన్ లక్ష్మీకాంతరావు మీడియా ముందుకు రారు. కానీ ఈటల ఎపిసోడ్లో మాత్రం ఆయన ప్రత్యేకంగా ప్రెస్ మీట్ పెట్టి ఆరోపణ చేశారు. కెప్టెన్ కొడుకు ఇప్పటికే హుస్నాబాద్ ఎమ్మెల్యేగా ఉండగా ఇప్పుడు హుజూరాబాద్ నుంచి మనవన్ని రంగంలోకి దింపబోతున్నారు. పార్టీ పెట్టిన తొలినాళ్లలో కేసీఆర్ కు ఆర్థికంగా అండగా ఉన్న కెప్టెన్ సాబ్ ఇప్పుడు తను కూడా టిఆర్ఎస్ లో తన వారసత్వాన్ని ప్రోత్సహించాలనుకుంటున్నారని, అందుకు కేసీఆర్ అండదండలు ఉన్నట్లు స్థానికంగా టాక్ నడుస్తోంది. మనవన్ని ఎమ్మెల్యే చేసే క్రమంలోనే ఈటల వైపు ఉన్న బలమైన స్థానిక నాయకత్వంపై కెప్టెన్ ఫోకస్ గా గుడి పెడుతున్నట్లు సమాచారం. ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.